వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మెంతి పొడి చూడండి ఎంత బాగుందో. పొడి పొడిగా అన్నంలోకి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇది చాలా సూపర్గా ఉంటుంది. మెంతి పొడి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెల్లగడ్డ ఒక పెద్ద సైజు తీసుకోండి, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్దది కొబ్బరి చిప్ప, ఎండు తీసుకోండి, ఎండు చింతాకు, ఉప్పు తగినంత, కారం నేను ఒక పెద్ద మెంతి కట్టకు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. మెంతాకును ఇలా కడిగి ఆరబెట్టుకోండి. ఒక పెద్ద సైజు తీసుకున్నాను నేను. ముదురుగా ఉండే కాడలను తీసేయండి. ఆనియన్ ఇలా సన్న సన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఎండు కొబ్బరి సన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసి మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా మెత్తగా మెదిగిన దాంట్లో తెల్లగడ్డలు యాడ్ చేద్దాం. మెంతాకు ఆరబెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం మెత్తగా మెదిగే వరకు. చూడండి ఇప్పుడు ఇలా గ్రైండ్ అయింది, కొంచెం ముద్దగా వస్తుంది ఆకుకూర కదా. దీన్ని పొడి పొడిగా వచ్చే వరకు మనం బాండిట్లో వేపుకుందాం. ఇది ఎంతో బాగుంటుంది. దీన్ని మన సబ్స్క్రైబర్ అయిన ఒకళ్ళు వాణి గారు చేయమని అడిగారు, వాళ్ళ కోసం ఇది తయారు చేసి చూపిస్తున్నాం. ముందుగా బాండ్లీ పెట్టుకొని దీంట్లో 1/4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పొడి కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు మెంతికూర ఎక్కువగా దొరుకుతుంది కదా మనకి చల్లాకాలం, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు యాడ్ చేద్దాం. దీంట్లో కొంచెం పప్పులు ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అవనిద్దాం కొంచెం. చూడండి పప్పులు ఫ్రై అవుతున్నాయి. ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నగా తరుక్కున్న 1 పెద్ద సైజు ఆనియన్, చిన్న ఉంటే 2 వేసుకోండి. ఆనియన్ ఎక్కువగా ఉంటే టేస్ట్లో ఉంటుంది బాగా పొడి. ఆనియన్ కొద్దిగా సేపు ఫ్రై అవనియండి. లిడ్ పెట్టుకొని కవర్ చేసుకోండి. చూడండి ఆనియన్ కొంచెం మగ్గాయి. ఇప్పుడే దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీకి వేసుకున్నాం కదా మెంతాకు పొడి, ఇది దీంట్లో వేసి ఫ్రై అవనిద్దాం. ముద్దగా ఉంది కదా, ఇది ఫుల్గా పొడిగా వచ్చే వరకు మనం వేపుకుందాం. కొంచెం టైం పడుతుంది ఇది పొడిగా రావడానికి. మీరు కొంచెం లావుగా ఉండే బాండ్లీ తీసుకోండి, అడుగంటకుండా బాగా వస్తుంది. నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకోండి.
చూడండి ఇప్పుడు పొడి రెడీ అయిపోయింది. చూడండి పై నుంచి చేస్తే ఎట్లా పడిపోతుందో, ఫుల్ పొడి పొడిగా తయారైంది. ఆకులు పచ్చదనం అంతా పోయింది. ఇట్లా బాగా పొడి పొడిగా వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసి చూడండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది అందరికీ బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మెంతులతో చేయరు, మళ్ళీ చెప్తున్నాను, మెంతాకుతోనే చేయాలి. ఇవన్నీ మా చెట్టు పూలే, చూడండి ఎంత బాగున్నాయో చామంతులు. దీంతో గార్నిష్ చేసుకున్నాను నేను. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్